హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. మనకు తిరుమల అనగానే గుర్తుకు వచ్చేది ఆ వెంకన్న స్వామి, అయితే తిరుపతి అంటే గుర్తుకు వచ్చేది ఆ స్వామివారి చెల్లెలు అయిన తాతయ్యగుంట గంగమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో ప్రసిద్ధమైనది. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో జరిగే ఈ జాతరకు సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ గంగమ్మ జాతరను, ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జాతీయ పండుగ జరపనుంది. తాతయ్యగుంట గంగమ్మ లేదా తిరుపతి గంగమ్మ అనే జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి ఇక పైన ఈ పండుగను అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రంగరంగ వైభవంగా అతి సందడిగా జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి 12 ఏండ్లకు కుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇప్పటికీ కూడా కుంభాభిషేకం జరిగి 12 ఏండ్లైన కారణంగా ఇక్కడ జాతర జరిగే వారం రోజుల పాటు ఎక్కడ చూసినా గాని పూనకాలే. మగవారంతా కూడా చీరలు సింగారించి అందంగా మారిపోతూ ఉంటారు. ఇక ఆడవారంతా కూడా మగవారిలాగా మారిపోతారు. అమ్మోరిలాగా కొందరు, రాక్షసులాగా మరికొందరు. ఇంకా ఎన్నో విచిత్రమైన వేషాలు, వింతైన భాషలు, వింతైన పురాణము, అలాగే వింత వింత తిట్లు తిడుతూ ఉంటారు. ఒంటికి వేపమండలు చుట్టుకొని కొందరు గంతులు చిందులేస్తూ, కొంతమంది పొర్లు దండాలతో పూనకాలతో, మరికొందరు డప్పులతో దరువులు, చిత్ర విచిత్రమైన వేషధారణ. ఒకటేమిటి, సందడికి మారు పేరుగా మారిపోతుంది ఈ వారం రోజులు కూడా తిరుపతి పట్టణమంతా. ఈ నేపథ్యంలో ఇంతకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? అసలు ఎవరు ఈ గంగమ్మ? అసలు గంగమ్మ జాతర చరిత్ర ఏమిటి? అమ్మవారి జాతరలో తిట్లు తిట్టుకోవడం ఏమిటి? ఆధ్యాత్మికమైన పండుగల్లో వింత వింత వేషాలు ఎందుకు? అసలు తిరుపతి గంగమ్మను తాతయ్యగుంట గంగమ్మ అని ఎందుకు పిలుస్తారు? ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకు గంగమ్మ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది జలదేవత అయిన గంగమ్మ. కానీ ఇక్కడ ఉన్న ఈ గంగమ్మ తల్లి మాత్రం సాక్షాత్తు ఆ జగజ్జనని అమ్మవారి అవతారంగా చెప్తారు. అది రాయలసీమ ప్రాంతంలో పాలెగాల రాజ్యం నడుస్తున్న రోజులవి. పూర్వం చిత్తూరు ప్రాంతాన్ని పాలించిన పాలగాల అరాచకాలు, దురాగతాలు నానాటికి కూడా ఎక్కువ కావడంతో అమ్మవారు గంగమ్మ తల్లిగా అవతరించినట్లు మనకు స్థలపురాణం చెప్తుంది. ఆ రోజుల్లో ఒక చిన్న గ్రామంగా ఉన్న తిరుపతిని పాలించే పాలగాడి అరాచకత్వానికి అంతుపొంతు ఉండేది కాదు. అతను కన్ను పడ్డ స్త్రీ తప్పకుండా అతని కామానికి బలి కావాల్సిందే. అతని నుంచి తమను తాము కాపాడుకునేందుకు స్త్రీలు నానాక తంటాలు పడేవారట. ఈ కీచకు నుంచి ఏ దేవత తమను రక్షిస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడిపేవారట. ఆ సమయంలోనే తిరుపతికి సమీపంలోని ఆవిలాల గ్రామంలో కైకాల కులస్తుల ఇంట్లో పుట్టి ఒక ఆడబిడ్డను తిరుపతికి చెందిన ఒక రెడ్డి దత్తకు తీసుకున్నాడు. ఆ ఆడబిడ్డనే గంగమ్మ తల్లి. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మ పైన కన్ను వేసిన ఆ పాలెగాడు ఆమెను వశపరుచుకోవడానికి ప్రయత్నించాడు. అతడి మీద తిరగబడిన గంగమ్మ ఆ పాలెగాన్ని చంపుతాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆమె శక్తిని గుర్తించిన పాలెగాడు ఎవ్వరికీ కూడా కనబడకుండా దాక్కున్నాడు. ఆ పాలెగాన్ని పట్టుకునేందుకు బయటికి రప్పించి మట్టు పెట్టడానికి గంగమ్మ తల్లి గ్రామంలో రోజుకో వేషంలో తిరుగుతూ ఆ పాలెగాన్ని బయటికి రప్పించడానికి బండ బోతులు తిడుతూ తిరిగేదట. ఎంత రొచ్చగొట్టినా తిట్టినా గాని పాలెగాడు బయటికి రాకపోవడంతో చివరికి గంగమ్మ పాలగాల నాయకుడు అయిన దొరవేషంలో వచ్చింది. తమ దొరే వచ్చాడని బయటికి వచ్చిన ఆ పాలెగాని పట్టుకుని సంహరించింది గంగమ్మ తల్లి. అలా ఆ ఊరిని రక్షించింది గంగమ్మ తల్లి. ఆమెను దైవాద స్వరూపుడుగా భావించిన గ్రామ ప్రజలు ఆమెను గ్రామదేవతగా భావించి ఆమె పాలెగాన్ని సంహరించిన రోజు ప్రతి సంవత్సరం కూడా జాతరగా జరుపుకోవడం మొదలుపెట్టారు. 100 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న ఈ జాతరకు రాయలసీమ జిల్లాల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. గంగమ్మ తల్లి రకరకాల వేషాలతో పాలెగాన్ని పట్టుకోవడానికి తిడుతూ తిరిగేది కాబట్టి ఇప్పుడు కూడా అలాగనే విచిత్రమైన వేషాలతో, అసభ్యమైన పదజాలంతో తిడుతూ జాతరలో సందడి చేస్తారు. తిరుపతిలో ఉన్నవారు వారం రోజుల పాటు ఎలాంటి పనులున్నా కానీ ఊరు దాటి బయటికి వెళ్ళరు. వెళ్ళినా కానీ రాత్రికి తిరిగి ఇంటికి చేరుకుంటారు. మరి ఈ చరిత్రంతా ఓకే, గంగమ్మ తల్లి గంగమ్మగా ప్రసిద్ధి చెందకుండా తాతయ్యగుంట గంగమ్మ అని ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఈ విషయం చూసినట్లయితే పూర్వం తిరుమల పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుణ్ణి తాత తాత అని పిలిచేవారట. అందువలన ఆ భక్తుడి పేరు తాతాచార్యులుగా ప్రసిద్ధి చెందింది. సాధారణ శకం 16వ శతాబ్దంలో తాతాచార్యుల వంశస్థులకు కైంకర్యం కోసం వచ్చిన నిమిత్తం చెరువుకు తాతయ్యగుంట అన్న పేరు వచ్చింది. తాతాచార్యుల వారి గంగమ్మ తల్లిని ఆ చెరువుగట్న ప్రతిష్ట చేశారు కాబట్టి ఈ తల్లికి తాతయ్యగుంట గంగమ్మ అన్న పేరు వచ్చింది. గంగమ్మ జన్మస్థలమైన తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో చైత్ర 3వ వారం జాతర నిర్వహించి అక్కడి నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ,
నూతన వస్త్రాలు తారను తీసుకుని వస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేర్లలో చల్లుతూ జాతర పూర్తి అయ్యే వరకు ఊరి ప్రజలు ఎవరూ కూడా పొలిమేర దాటకూడదు అని అంటారు. తాతయ్య గుంట గంగమ్మతో పాటు మిగిలిన గ్రామ దేవతలు అయిన అంకాలమ్మ, తాలపాక గంగమ్మ, వేషాలమ్మ, ముత్యాలమ్మ, పేరంటాలమ్మ, పోలేరమ్మలకు సైతం అదే వారంలో జాతరలు కూడా నిర్వహిస్తారు. ఇక జాతర సాగే రోజులలో చాటింపు అనంతరము మరుసటి రోజు నుంచి కూడా ప్రజలు రోజుకొక వేషం వేసి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మొక్కుల చెల్లింపు కూడా కన్నుల పండుగగా సాగుతుంది. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి బైరాగి వేషం వేసింది అని భక్తుల ప్రగాఢమైనటువంటి నమ్మకము. అందుకనే మొదటి రోజు బైరాగి వేషం వేస్తారు. ఇక రెండవ రోజు బండ్ల వేషము. మానవుడు కష్టనష్టాలకు ఒరవకుండా బండలాగా ఉండాలి అన్న సత్యాన్ని చాటి చెప్పుతూ వేషం వేస్తారు. మూడవ రోజు తోటి వేషము. నాలుగవ రోజు దురవేషము. డప్పులు వాయిద్యాల సందడి మధ్యన దురవేషదారులు ఊరంతా కూడా తిరుగుతూ ఉంటారు. స్థలపురాణం ప్రకారం 4వ రోజు అమ్మవారు దురవేషంలో పాలెగాని సంహరించింది అని చెప్తారు. అందుకని 4వ రోజున పాలెగాని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదార్స్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవచనాలు చెప్తుందట. దీనిని గుర్తుకు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషం వేసుకుంటారు. వారం రోజుల జాతరలో ఈ వేషము అంటే మాతంగి వేషము అత్యంత విశేషమైనదిగా చెప్తారు. ఆ రోజు తిరుపతిలో అనేక మంది పురుషులు అచ్చమైన స్త్రీలలాగా సుందరంగా అలంకరించుకుని సందడి చేస్తారు. ఒళ్ళంతా కూడా గంధం పూతలతో రంగురంగుల చీరలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అలా అచ్చమైన స్త్రీలలాగా కనపడడానికి బ్యూటిషియన్లు కూడా వచ్చి మేకప్ చేస్తారు అంటే ఈ వేషానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది. ఇలా ఒక స్త్రీ మాదిరిగా తయారయ్యి తమను తాము గంగమ్మ తల్లిగా భావించుకుంటారు. ఇలా 7 రోజుల పాటు వివిధ వేషధారణతో జాతరను జరుపుతారు. ఇక చివరి రోజున ఇక అత్యంత ప్రధాన ఘట్టము విశ్వరూప దర్శనం. అమ్మవారి ఈ విశ్వరూప దర్శనం కోసము వేలాది మంది భక్తులు పడిగాపులు పడుతూ ఉంటారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్థులు అంటే అమ్మవారి పుట్టింటి వారు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిలు కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా కూడా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ మట్టి ప్రసాదాన్ని తీసుకోవడానికి భక్తులు విపరీతంగా పోటీలు పడుతూ ఉంటారు. ఈ బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలికమైన వ్యాధులు, ముఖబాధలు, దేహబాధలు ఇలా సమస్త భయాలు బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగిసిపోతుంది. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరునికి చెల్లెలు అని ప్రతీది. అందుకే ప్రతి సంవత్సరం జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మ తల్లికి పుట్టింటి సార అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలు, గంప, చాట, మంగళ ద్రవ్యాలను మేళతాళాల్లో తీసుకువచ్చి పుట్టింటి సారగా గంగమ్మ తల్లికి అమ్ముదయేస్తారు. అక్కడితో గంగమ్మ తల్లి జాతర ముగుస్తుంది. ఇవి గంగమ్మ తల్లి జాతర వెనుక ఉన్న విచిత్రమైన విషధారణ, వింతైన ఆచారాల విశేషాలు. Chaitanya.